నేను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిని కాదని, కనీసం కార్యకర్తను కూడా కాదని, మంచి గెలవాలనే ఉద్దేశంతో ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నానని ప్రముఖ బహుభాషా నటుడు, దర్శక నిర్మాత ప్రకాష్ రాజ్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు మనవి చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ప్రకాష్ రాజ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలోని 7 లోక్సభ నియోజకవర్గాలకు May 12 ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులను గెలిపించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సహా అనేక మంది నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ నాయకులతో పాటు నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఆప్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడిన నటుడు ప్రకాష్ రాజ్, మత ఘర్షణలు, ద్వేష రాజకీయాలను ప్రోత్సహించడంతో దేశం పరువు పోతోందని విచారం వ్యక్తం చేశారు. అందుకోసమే ఢిల్లీలో ఆప్ అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తాను ఎన్నికల ప్రచారం చేస్తున్నానని ప్రకాష్ రాజ్ వివరించారు. సమాజంలో మార్పు తీసుకువచ్చే పార్టీలు మనకు అవసరమని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. ద్వేష రాజకీయాలు రూపుమాపి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు. ఆప్ను గెలిపిస్తే ఢిల్లీ శాంతియుతంగా ఉంటుందని ప్రకాష్ రాజ్ అన్నారు. ఢిల్లీ తూర్పు, ఢిల్లీ ఈశాన్యం, చాందినీ చౌక్ తదితర లోక్సభ నియోజకవర్గాల్లో ప్రకాష్ రాజ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆప్ అభ్యర్థులతో కలిసి రోడ్ షోలో పాల్గొంటున్న ప్రకాష్ వారిని గెలిపించాలని మనవి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం త్వరలోనే పూర్తి చేస్తామని, అంతవరకు ప్రకాష్ రాజ్ ప్రచారం చేస్తారని ఆప్ పార్టీ నాయకులు గోపాల్ రాయ్ అన్నారు.